తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడటంపై బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతలు చేసిన అపవిత్ర వ్యవహారంపై ఒంగోలు కలెక్టరేట్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం కావడానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కృష్ణా జిల్లా చిల్లపల్లిలో కూటమి నాయకులు డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన నిందితులపై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ విజయవాడలో హిందూ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను సీబీఐతో విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరుమల ప్రసాదంలో నాణ్యత లోపం రావడంపై నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్ వద్ద తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి పాలాభిషేకం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని ప్రదర్శించి జగన్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు పవిత్రమైన తిరుమల లడ్డూను వైసీపీ పాలకులు అపవిత్రం చేశారని ఆరోపించారు. తిరుమల ప్రసాదంపై సమగ్ర విచారణ జరిపించి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామి సన్నిధిలో లడ్డు ప్రసాదం పవిత్రంగా భావిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులందరూ ఆ ప్రసాదానికి ఎంతో విలువిస్తారు. ఆ ప్రసాదాన్ని అపవిత్రంగా తయారు చేసిన గత వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. శిక్షిస్తే గాని ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాని యొక్క ప్రాశస్యాన్ని కాపాడాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సమాజానికి సిగ్గుచేటు దాంట్లో భాగస్వాములు ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా శిక్షించి అమలు జరపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ప్రసాదాల విషయంలో అటు చేపనుని పంది కొవ్వుని ఉన్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. ఫస్ట్ బోట్ లో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత కొత్త జీవాలను తీసుకొచ్చారు. 60-70 మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు. కబ్జాకోరులు, వ్యభిచారులు, టిక్కర్ మాఫియా వాళ్ళు, ఐపీ పెట్టి హైదరాబాద్ లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో సచ్ బోర్డు మెంబర్ గా ఉంచడం, నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం. కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, కోర్టుకి ఆధారపడాలని మేము భావిస్తున్నాం.